గుంటూరు లక్ష్మీపురంలోని అసోసియేటెడ్ హీరో ఆటో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో దేశం టీవీ న్యూస్ ఆధ్వర్యంలో పిచుకలగుంత గ్రౌండ్ నందు నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. ఈ సంతోషాల సంక్రాంతి ముగ్గుల పోటీలో మహిళలు విద్యార్థినులు బామ్మలు అధిక సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను అందమైన రంగవల్లుల రూపంలో తీర్చిదిద్ది సంక్రాంతి పండుగకు ఉత్సాహాన్ని నింపారు. నేడు ఆదివారం కావడంతో స్థానికులతో పాటు తెనాలి ఆ చుట్టుప్రక్కల మండలాల వారు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న వారి ముగ్గుల్లోని కళాత్మక సృష్టి సృజనాత్మకత రంగవల్లులు ఔరా అనిపించాయి. గెలుపొందిన మొదటి ముగ్గురు విజేతలకు అసోసియేటెడ్ హీరో సంస్థ వారు ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు. అదేవిధంగా దేశం టీవీ న్యూస్ ప్రతినిధులు కూడా పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఓ బహుమతిని అందజేశారు. అసోసియేటెడ్ హీరో సంస్థ వారు ఉత్సాహవంతులైన యువతకు టెస్ట్ డ్రైవ్ రూపంలో హీరో ద్విచక్ర వాహనాలను స్వయంగా నడిపి చూసుకునే అవకాశాన్ని కల్పించారు. మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు టెస్ట్ డ్రైవ్ లో యువత ముఖ్యంగా అమ్మాయిలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అసోసియేటెడ్ హీరో ద్విచక్ర వాహనం యొక్క ప్రత్యేకతల్ని టెస్ట్ డ్రైవ్ లో పరీక్షించి సంతృప్తి తెలిపారు. ఈ కళాత్మక ముగ్గులను ఒకసారి మీరు వీక్షించండి. ముగ్గులు మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అందరూ కూడా బాగా వేస్తున్నారు వేస్తున్నారు కానీ ఒకళ్ళకే వస్తుంది. రంగులుగా ఉంటుందండి, అందుకే మనం రంగవల్లిక అంటున్నాం అన్నమాట ముగ్గుని. ఈ రంగవల్లిక అన్న మాట మనకు ఎప్పుడు వినిపిస్తుంది అంటే చక్కగా సంక్రాంతి పండుగ అప్పుడు మాత్రమే ఈ రంగవల్లిక అని పేరు వింటూ ఉంటామండి. అలాగే రేపు మన భోగి పండుగ అండి. ఇక్కడ ఒక మేడం అయితే చక్కగా భోగి పండుగని భోగి కుండలని చక్కగా నింపేసేసారు ముగ్గుల్లో. మరి తర్వాత మన సంక్రాంతి పండుగ అండి. భోగి తర్వాత సంక్రాంతి పండుగకి ఏ ముగ్గులో ఏ స్పెషాలిటీస్ ఉన్నాయో మనం ఒకసారి చూసేద్దాం. వచ్చేయండి. మరైతే ఇక్కడ చూసేసేయండి. ఇక్కడ అసలు అయితే మామూలుగా లేదండి. ఇక్కడ మన ఇండియా మ్యాపే వచ్చేసింది. ఇక్కడ ఏంటో మరి దీని అర్థం ఏమిటో ఈ మేడం ముగ్గు కంప్లీట్ చేసిన తర్వాత మనం అడుగుదాం మేడం. ఓకే, మరి ఇక్కడ త్రివేణి మేడం గారు అయితే మ్యాప్ వేసేసారు. విన్ అయిన తర్వాత ఒకవేళ ఈ ముగ్గుకి కనుక ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్లయితే ఏంటి మీ అర్థం అని చెప్పి మనం అడిగేద్దామండి. అయితే ఇప్పుడు మాత్రం మనం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, తర్వాత కలుసుకుందాం. ఓకేనా? వచ్చేయండి. ఇక్కడ ఎవరో ముగ్గును కూడా కంప్లీట్ చేసి పెట్టేశారండి. చెరుకు గడలు వేశారు, భోగి కుండలు వేశారు. మొత్తం మీద సంక్రాంతి పండుగ అనేసరికి మనకు గుర్తుకొచ్చేవి చెరుకు గడలు, భోగి కుండలు, ఇంకా వగైరా వగైరా ఉంటాయండి. అయితే వాళ్ళు ఈ ముగ్గులో చక్కగా వాటిని నింపేశారండి. చాలా చక్కగా ఉంది. మరి ఇంకో ముగ్గు చూసేద్దాం. వచ్చేయండి. ఇక్కడైతే మరి పద్మాలను అయితే వేసేసారండి. పద్మాల ముగ్గు చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. మరి ఈ ముగ్గుకి మన ఫస్ట్ ప్రైజ్ వస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే మనం ఇంకొంచెం టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు
ఆటో అసోసియేట్స్ గుంచూరు అండి. సెకండ్ ప్రైజ్ ని స్పాన్సర్ చేస్తున్నారు ఇప్పుడు. ఒక్కసారండి, సెకండ్ ప్రైజ్ కాటి రత్నమ్మ గారు. మేడం రండి, కాటి రత్నమ్మ గారు సెకండ్ ప్రైజ్ అందుకోండి. కోటి రత్నమ్మ గారు, కోటి రత్నమ్మ గారు ఒక్కసారి అటు చూడండి మేడం. సెకండ్ ప్రైజ్ విన్నర్ కోటి రత్నమ్మ గారు, ప్లీజ్ క్లాప్స్ అండి కోటి రత్నమ్మ గారికి. ఓకే, థర్డ్ ప్రైజ్ నాగవేణి గారు, నాగవేణి గారు థర్డ్ ప్రైజ్ విన్నర్ అండి. థర్డ్ ప్రైజ్ విన్నర్ ఒక్కసారి నాగవేణి గారికి అందరూ కూడా క్లాప్స్ ఇచ్చేసేయండి మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం. చూడండి, వీళ్ళు ముగ్గుల పోటీలో పాల్గొనడానికి వచ్చారన్నమాట. తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా వెళ్ళొద్దు మేడం. మనం ఒకటే మళ్ళీ పుష్ప గారు, రిప్కా రాణి, మాధవి, వైషు 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 ఎక్కడుంది వైషు? కమ్ కమ్ ఒక్కసారి చూడండి. నైన్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ వైషు పార్టిసిపేట్ చేసింది మన ముగ్గులు పోటీలో. చాలా చాలా అభినందనీయమండి. ఒక్కసారి పెద్దగా క్లాప్స్ కొట్టేయండి వైషుకి. ఓకే వైషు, కన్సలేషన్ ప్రైజ్ తీసుకో. ఓకే నెక్స్ట్ వరదానమ్మ గారు, వరదానమ్మ వరదానమ్మ గారు నెక్స్ట్. రజిత, రాజరజిత ఒక్కొక్కరుగా ప్రైజ్లు, కన్సలేషన్ ప్రైజ్లు. చాలా కష్టపడ్డారు, చాలా బాగుంది. దీనికి అందరూ ఎంత కష్టపడ్డారో వాళ్ళకి వేసుగా పోకుండా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది దేశ టీవీ వాళ్ళు ఇస్తారు. అలాగే అసోసియేటెడ్ హీరో దగ్గర నుంచి మేము కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ గిఫ్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తున్నాము.